తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని గోపి ముత్యవతి సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగారు. కుతుకులూరు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో ఉండడం జరిగింది. మరి కుతుకులూరు గ్రామ సర్పంచ్గా తెలుగుదేశం అభ్యర్థిగా తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ గోపి ముత్యవతి గారు వారి దంపతులు మనతో పాటు ఉన్నారు. మరి ఆ కుతుకులూరు నియోజక కుతుకులూరు గ్రామ సర్పంచ్గా వాళ్ళు పోటీ చేస్తున్నారు. మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారనేది నేరుగా గోపి ముత్యవతి గారు అడుగుతున్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం అమ్మ చెప్పండి, మీరు గ్రామ సర్పంచ్గా కుతుకులూరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు, మీకు ఎందుకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు, మీరు ఎటువంటి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలని అండి. ఏం సమస్యలు ఉన్నాయి గ్రామంలో? ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయండి. మరి ఆ సమస్యలు కొన్ని తీరినాయి, కొన్ని తీరలేదు. అవి మరి పంచాయతీకి వెళ్ళినా కానీ తీరతలేదు. అవి మరి మమ్మల్ని ఎలా నిలబెట్టారు, అవి అభివృద్ధి చేయమని మరి చెయ్యాలని మా కోరికండి. మరి మేము గెలిస్తే అభివృద్ధి చేద్దామని మా కోరికండి. మరి చెప్పినట్లు మరి అభివృద్ధి చెప్పినవన్నీ కూడా అభివృద్ధి చేయాలని కోరిక మాకు. ఎన్ని ఓట్లు మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు మీకు? ఒక్కోటి వచ్చినా చాలండి. సార్ చెప్పండి, మీ గతంలో రాజకీయ అనుభవం ఉంది, అలాగే ప్రజాసేవ కుతుకులూరు ప్రజలకు మీరు ఎంతో సేవ కూడా చేశారు. మరి మీ శ్రీమతి గారు ఈ రోజు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు, మీరు ఏ రకంగా స్పందిస్తారు, మీరేం చెప్తారు? అనేక రకాలుగా అండి, ఎన్నో రకాలుగా తప్పించుకుందాం అనుకున్నా కానీ మాకు కుదరలేదు. అనుకోకుండా మేము ఇలా నిలబడవలసి వచ్చింది. ఏంటంటే పార్టీకి ఇంకా ఎటువంటి దారి లేకుండా ఉన్నప్పుడు మేము నిలబడి ఇలా చేయాలని అనుకుంటున్నామండి. మరి ఇప్పుడు మీరు 13వ తారీఖున ఎలక్షన్స్లోకి వెళ్తున్నారు కదా, మీ విజయం ఎంతవరకు అంటే మీరు ఏం చెప్తారండి? మీ ప్రత్యర్థి కూడా ఉంటారు కదా, ఆ అధికార పార్టీలు ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి మీ విజయం ఎంతవరకు సొంతమని మీరు ఏమంటారు? విజయం అంటే విజయం వరకు మేము చెప్పలేం కదండి. అది ఇప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు ఎవరు బయటకు రారు, అంతా ఇది ఏ జరుగుద్ది అన్నది ఓటింగ్ తెలియదు. కదండి మరి అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఇంటే మరి మేము చెప్పిన వాళ్ళు చెయ్యాలి కదండి, వాళ్ళ అధికారం మాకు ఇస్తే మేము చేయగలుగుతామండి. మరి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అధికారంలో లేనప్పటికీ ప్రజా సంక్షేమం కోసం మేము పోరాడతాము, ఎటువంటి ప్రలోభాలకు భయాలకి లొంగకుండా మేము టీడీపీ నుంచి యునానమస్ కాకుండా టీడీపీ నుంచి అభ్యర్థి నిలబెట్టామని చెప్తున్నారు. అదేవిధంగా చాలా చోట్ల స్వచ్ఛందంగా యునానమస్ క్యాండిడేట్ అయితే ఉండగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే కుతుకులూరు ఉందో ఈ కుతుకులూరు గ్రామంలో వీళ్ళు అన్నిటిగా ఒడ్డాడి ఒడ్డుకొని కూడా మేము ప్రజల కోసం పోరాడతామని చెప్పి, అలాగే పెడపర్తి అభ్యర్థి కానివ్వండి, టీడీపీ నుంచి బలపరిచిన అభ్యర్థి కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ నుంచి బలపరిచిన అభ్యర్థి కానివ్వండి, వాళ్ళు ఈ ధీమాపై వాళ్ళ యొక్క ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి 13వ తారీఖు సాయంత్రం వరకు అయితే వేచి ఉండాల్సి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, అనపర్తి గ్రామం, అనపర్తి మండలం, కుతుకులూరు గ్రామం.